హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను నిన్న చెప్పాను కదా, ఈరోజు ఒక అద్భుతమైన కథ, పురాణాలలో చెప్పబడిన ఒక కథ మీకోసం చెప్తానని. ఆ కథ మనం వినేద్దామా? మరి కథ వినే ముందు ఒక విజ్ఞప్తి అండి, నేను ఈ చెప్తున్న ఈ కథను మీరు శ్రద్ధగా వింటేనే మాత్రమే ఇది ఈ కథ అర్థమవుతుంది. మధుర మీనాక్షి ఆలయపీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ఒకే ఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది. ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత. మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణములో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కాలానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతములోని మూలాల నుండి వేద పండితులను, ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబలించి వేసినది మీనాక్షి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నర సంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికి ఇక బయటకు వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారినికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతినిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాడు. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమి చేయటానికి లేదని నిర్ణయించుకున్నాడా బోలాశంకరుడు అని అనుకున్నాడు. ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పైవిధముగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతము పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరులు ఇలా అన్నారు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానము చేసుకుంటాను అని. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాపమో ఆ చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి కంటికి కనిపించని ప్రాణి వలన బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రాని విధముగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రి వేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు వేడుకున్నాడు. ఆది శంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానము చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు. అమ్మా, తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారినిక నేను చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యును ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలను పట్టి పీలుస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచారులు చేయసాగాడు. రాత్రైనది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనము వేసుకొని ఆది శంకరాచార్య ధ్యానంలో కూర్చుండిపోయాడు. మరకతశ్యామైన ఆ తల్లి ఆయన మనోనేత్రాల మందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలచి సహస్రారములో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో
సుధావర్షము కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మునుగనారంభించాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలుగసాగాయి. గర్భగుడిలో మరకరశిల అచ్చమూర్తిలో చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చున్నది. పాద మంజీరాలు వెళ్ళుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణకాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీరే బంగారు జారి అంచుల పిచ్చళ్ళు నేలపై జారాడుతూ కుడమి తల్లికి స్వాంతన చెప్పుతున్నట్లుగా కోటి వెన్నెలలు రాకిపోతున్నట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలం ఆగిన ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నయన దృష్టి పదంలోకి వచ్చాడు. ఎవరితడు ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబూకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యము కలిగింది. వెనకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకనొక ఛాయారూప తామసు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకదశ ఆమె కాస్త కారు మబ్బు వర్ణంలోనికి మారి భయంకర దంష్ట కరలావదనంతో దిక్కులను సైతం బెంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళి స్వరూపంలా ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు జాన సమాధి నుండి మేలుకొని మహాలావణ్య శపది నీ కల్లార చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరుకులు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా, కన్న తల్లి కన్న తల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనని కబలించాలని వస్తున్న తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులోకి సోకి దంశకరలావదనంలో రేఖ మాత్రపు చిరునంగు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవశ్యానికి అచ్చరు పొందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సిన వాడు నింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీల తాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడు యువక యోగి కుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువక యోగిలోంచి కవిత్వ గంగజారిగా పొంగి పొరలి వస్తుంది. జగజ్జనిని తుల్లి పడింది. తామసభావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకనొక సాత్విక తేజ కిరణం అటిల్ల తల తటాలున మెరిసింది. ఆహా, తన శక్తి పీఠస్థానం ఎంత అద్భుతముగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందురూపిణి, శ్రీచక్ర రాజ నిలయ సహస్రారమనే మహాపద్మములో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామసభావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖకమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రం తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణ కాటంకాలను దాటి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సురులు తిరుగుతోంది. ఏమిటిది ఇతడు? వాసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమి కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన శ్రీ చక్రరాజంలోని నవవారణంలోని దేవతాశక్తి బృందాలు అనిమా అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతాళ మాలకం. ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ కథ రెండవ భాగంలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అమ్మవారా, ఆది శంకరాచార్యుల వారా. అయితే ప్రస్తుత భాగం ముగిసినది.